హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇప్పటి వరకు ఎన్ని రీల్స్ అప్లోడ్ చేసిండ్రు అనేది కింద కామెంట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఏ టైంకి రీల్స్ అప్లోడ్ చేయాలి, నిజంగానే ఒక స్పెసిఫిక్ టైంకి రీల్స్ అప్లోడ్ చేయడం వల్ల మన రీల్స్ వైరల్ అవుతాయా, లేదంటే ఏ టైంలో అప్లోడ్ చేసినా వైరల్ అవుతాయా, సో కాబట్టి దాని గురించి ఒక వీడియో చేయండి అంటున్నారు. సో చాలామంది ఎట్లుంటారంటే, పొద్దున 9 గంటలకు అప్లోడ్ చేయడము, లేదంటే వాళ్ళకి ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో అప్లోడ్ చేయడము, లేదంటే ఈవినింగ్ 3 o'clock అప్లోడ్ చేయడము, ఈ విధంగా చేస్తాం ఉంటారు. ఇట్లా చేస్తే రీచ్ వస్తుందా అని చెప్పేసి అంటే అస్సలు రాదు. అంటే మన ఇష్టం ఉన్న టైమ్స్లలో అప్లోడ్ చేస్తే అస్సలు రాదు. దీనికి ఇన్స్టాగ్రామ్ సీఈఓ కూడా చెప్తాడు ఏ టైంలో అప్లోడ్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది. ఆయన ఏం చెప్పిండు అనేది కూడా చెప్తాను నేను మీకు. అండ్ అలాగే అందరు ఫాలో అయ్యే టైమింగ్స్ కాకుండా మనము ఎటువంటి స్పెసిఫిక్ టైంలో అప్లోడ్ చేయాలి, ఏ రోజులలో అప్లోడ్ చేయాలి అనేది కూడా చెప్తా. సో వీటిని గనక మీరు ఫాలో చేసి, ఈ టైమింగ్స్ని, ఈ డేట్స్ని గనక మీరు ఫాలో చేసి మీరు రీల్స్ అప్లోడ్ చేస్తే డెఫినెట్లీ మీ రీల్స్ వైరల్ అవ్వడమే కాకుండా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవుతుంది, మీకు చాలా ఫాలోవర్స్ వస్తారు. నేను సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ మెథడ్ ఇది. అండ్ అలాగే మన ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసి ఇప్పుడు 160,000కి చాలా దగ్గరగా ఉంది. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. యూనో మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్, ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ ప్రాబ్లమ్ ఏది ఉండదు. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీనికి మెయిన్గా 4 మెథడ్స్ ఉంటాయి, 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఇది యాక్చువల్లీ కొంచెం అవుట్డేటెడ్, బట్ కాకపోతే ఎవరైతే బిగినర్స్ ఉంటారో, అంటే మరీ 0 నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి మాత్రం ఇది మాక్సిమం యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెథడ్ని మీరు ఫాలో చేయండి. ఇది ఫాలో చేసిన తర్వాత ఇది మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే ఇంకొక మెథడ్ కూడా చెప్తా, సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో మరి దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మన అనాలిటిక్స్ ప్రకారం, అంటే మన ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్లో ఉంటారో ఆ టైంలో మనం రీల్ అప్లోడ్ చేయాలి. సో దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్లీ మీరు, ఇది నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కదా, దీని మీద ఇక్కడ డాష్ బోర్డ్ అని మీకు కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇది మన లాస్ట్ 30 డేస్ లో మన అనాలిటిక్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ పక్కన సిఆల్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి, అంటే మన అకౌంట్ ఎంతమందికి రీచ్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. థర్డ్ ఆప్షన్ చూడండి, టోటల్ ఫాలోవర్స్ అని మనకు కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మెయిన్గా మనకు లొకేషన్స్ కూడా చూపిస్తుంది, అంటే మనకి ఏ లొకేషన్స్ లో చూస్తున్నారు అనేది, హైదరాబాద్ నుంచి వైజాగ్, బెంగళూరు, విజయవాడ, కొత్తగూడెము, అండ్ కంట్రీస్ వైజ్ గా చూసుకున్నా గానీ ఇండియా, యుఏఈ అండ్ యుఎస్, కువైట్, నైజీరియా, సో ఈ విధంగా చూస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏజ్ రేంజ్ కూడా మనం చూసుకోవచ్చు అన్నట్టు, ఏ ఏజ్ లో వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు అనేది. అండ్ ఇక్కడ మనకి మోర్ యాక్టివ్ టైమ్స్ అని చూపిస్తుంది, అవర్స్ డేస్ ఇక్కడ చూపిస్తుంది. సో దీంట్లో మనకి చూడండి 12 PM లో కొంచెం హైక్ అయింది, అండ్ అలాగే 6 PM లో చాలా పీక్ స్టేజ్ అన్నట్టు. ఇది ప్రతి ఒక్కరికి ఈ టైంలో మాక్సిమం పీక్ స్టేజ్ ఉంటుంది, బికాస్ చాలా మంది ఇప్పుడు కాలేజ్ అయిపోయో, స్కూల్ అయిపోయో, లేదంటే ఆఫీస్లో అయిపోయో చాలా మంది ఇంటికి వస్తారు ఈవినింగ్ టైంలో. సో కాబట్టి ఈవినింగ్ 6 అనేది హైలైట్ టైం అన్నట్టు. బట్ ఇక్కడ ఈవినింగ్ 6 అని ఉంది కదా అని ఇప్పుడు మేము కూడా ఈవినింగ్ 6 అప్లోడ్ చేయాలా చాలా మంది అనుకుంటారు, లేదు అది ఎప్పుడు అప్లోడ్ చేయాలో చెప్తా. మరి సాటర్డే అనేది ఇక్కడ మనకి పీక్ స్టేజ్ లో ఉంది, సండే మార్నింగ్ 9 AM బానే ఉంది, 12 PM, 6 PM. అండ్ అలాగే ఫ్రైడే చూసుకుంటే ఫ్రైడే 9 AM అండ్ 9 PM కూడా బానే ఉంది, 12 PM, 6 PM ఇవి కూడా బానే ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏం తెలుస్తుంది, వీకెండ్స్ లో యాక్చువల్లీ ఎక్కువ ఉంటుంది, మిగతా డేస్ లో అప్లోడ్ చేయొద్దని నేను చెప్పను, బట్ వీకెండ్స్ లో మాత్రం తప్పకుండా అప్లోడ్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మనం డేస్ వైజ్ గా చూసుకుంటే ఇక్కడ నాకు ప్రతిరోజు ఇక్కడ ఈక్వల్ గానే చూపిస్తుంది. మరి ఈ అనాలిటిక్స్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటే ఇది మాక్సిమం 100% కరెక్ట్ అనేది చెప్పలేము ఇది, బికాస్ నేను ఒక ఎంటీ అకౌంట్ తో కూడా చూసిన, ఒక రీల్ పెట్టలేదు, ఒక పోస్ట్ పెట్టలేదు, దాంట్లో చెక్ చేసినా కూడా దాంట్లో కూడా నాకు ఇక్కడ టైమింగ్స్ ఇదే విధంగా చూపిస్తుంది. వీళ్ళు మరి ఎట్లా తీసుకుంటారు దీన్ని అని చెప్పేసి అంటే, మీ ఒక్కరి అకౌంట్ తోటే కాదు అందరి అకౌంట్ లోనూ వీళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుని ఏ టైంలో యాక్టివ్ లో ఉంటున్నారు, ఏ టైంలో ఉండట్లేదు, ఏ టైం పీక్ టైం అనేది వీళ్ళు చూసుకొని ఆ విధంగా వీళ్ళు మెన్షన్ చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు మరి ఇక్కడ 6 PM ఈవినింగ్ పీక్ టైం అని ఉంది కదా, అంటే మీరు 6 PM అప్లోడ్ చేయాలంటే కాదు, 6 PM చేయకూడదు, దానికంటే 2 అవర్స్ ముందు అప్లోడ్ చేయాలి. ఇది మనకి ఇన్స్టాగ్రామ్ సీఈఓనే చెప్తాడు, ఆయన పేరు యాడమ్ సోకరో ఏదో ఉంటుంది, ఐఎమ్ నాట్ షూర్, ఇక్కడ వేస్తే చూడండి. సో ఆయననే చెప్తాడు ఏమని, మీరు ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే, ఐ మీన్ ఒక రీల్ అప్లోడ్ చేయాలనుకుంటే, మీకు ఏదైతే పీక్ టైం ఉంటుందో దానికి ఒక 2 అవర్స్ ముందు కానీ, అట్లీస్ట్ ఒక 1 అవర్ ముందు కానీ అప్లోడ్ చేయండి. బికాస్ మీరు ఒక 1 అవర్ ముందు అప్లోడ్ చేసిండ్రు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఫస్ట్ మీ ఫాలోవర్స్ అందరికీ రీచ్ అవుతుంది కదా, సింపుల్ లాజిక్ ఇది, ఫస్ట్ మీ ఫాలోవర్స్ అందరికీ రీచ్ అవుతుంది, వాళ్ళు దాన్ని చూసి లైక్ చేయడము, కామెంట్ చేయడము ఈ విధంగా చేసినప్పుడు దానికి ఆటోమేటిక్గా పుష్ వస్తుంది. అప్పుడు 6 గంటల నుంచి అది ఆటోమేటిక్గా ఎక్స్ప్లోర్ పేజ్కి వెళ్ళడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా వేరే వాళ్ళకు కూడా నచ్చడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు లైక్ చేయడము, వాళ్ళు కామెంట్స్ చేయడము, ఈ విధంగా ఆటోమేటిక్గా వైరల్ అయిపోతుంది అది. అంటే ప్రతి రీల్ ఇట్లా వైరల్ అవుతుందని చెప్పట్లేదు, జస్ట్ ఇది ఎట్లా వర్క్ చేస్తుందో చెప్తున్నా. సో కాబట్టి ఫస్ట్ మీరు అప్లోడ్ చేసేది ఎప్పుడైనా ఇట్లా ఓ పీక్ టైం ఏదైతే ఉంటుందో దానికంటే ఒక 2 అవర్స్ ముందు మీరు అప్లోడ్ చేయండి, లేదంటే అట్లీస్ట్ 1 అవర్ ముందు అప్లోడ్ చేయండి. మరి ఇప్పుడు ఏ రోజు అప్లోడ్ చేయాలంటే డైలీ అప్లోడ్ చేయాలన్నా అని చెప్పి
చెప్పేసి అంటే బిగినర్స్ మాత్రం డైలీ అప్లోడ్ చేయకండి. అంటే మీకు ఒక 200 ఫాలోవర్స్ 300 ఇట్లా ఉన్న వాళ్ళు మాత్రం డైలీ అప్లోడ్ చేయకండి. బికాస్ మీరు ఒక రీల్ అప్లోడ్ చేసినప్పుడు అది మాక్సిమం కొంత రీచ్ రావాలంటే, అంటే దానికి పుష్ రావాలంటే అట్లీస్ట్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ పడుతుంది, ముఖ్యంగా బిగినర్స్కి. బికాస్ మీకు ఎక్కువ ఫాలోవర్స్ కూడా ఉండరు, సో అది వెంటనే ఎక్స్ప్లోర్ పేజ్లోకి ఎట్లా వెళ్తుంది, వెళ్ళదు. ఫస్ట్ మీ ఫాలోవర్స్కి రీచ్ అయ్యి తర్వాత ఎక్స్ప్లోర్ పేజ్లోకి వెళ్తుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక రీల్ అప్లోడ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక డే మీరు గ్యాప్ ఇచ్చేయండి. అంటే ఈ రోజు రీల్ బెట్టింగ్లు, రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి మళ్ళీ రీల్ పెట్టండి, రోజు పెట్టకండి అట్లా. బికాస్ మీరు డైలీ అప్లోడ్ చేసినా కూడా ఏమవుతుంది అంటే మీరు ఒక సర్టెన్ పీరియడ్కి వెళ్ళే వరకు మీకు నిజంగానే ఫాలోవర్స్ రాకపోవడము లేదంటే రీల్ వైరల్ అవ్వకపోవడము అయిందనుకో, రెండు మూడు నెలలు చేసి మీరు ఆపేస్తారు, అంటే గివ్ అప్ అవ్వాల్సి వస్తుంది. మీకు ఆ మోటివేషన్ పోతుంది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది. అండ్ దట్టు రోజు రీల్స్ పెట్టి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలన్నా కూడా కొంచెం చిరాకు వస్తుంది, ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక డే గ్యాప్ ఇచ్చి దాని తర్వాత డే మళ్ళీ అప్లోడ్ చేసేయండి. అండ్ ఇట్లా డే బై డే అప్లోడ్ చేసే వాళ్ళైనా కానీ సాటర్డే సండే ఫ్రైడే ఈ మూడు రోజులు వీకెండ్స్ కదా, సో ఈ మూడు రోజులు మాత్రం తప్పకుండా మూడు వీడియోలు పెట్టేయండి సాయంత్రం పూట, అంటే ఇందాక నేను చెప్పిన టైమింగ్ ప్రకారం. యా సో మరి దీంట్లో సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే స్టోరీలో పెట్టండి, స్టోరీలో పెట్టి చెప్పండి ఏంటి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అని చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ పైన నోటిఫికేషన్ సింబల్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే సో ఇక్కడ చూడండి రీల్స్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవచ్చు, స్టోరీలకి వీడియోస్కి పోస్ట్లకి. సో వీటికి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోమని మీ ఫాలోవర్స్కి చెప్పండి. అండ్ అలాగే నెక్స్ట్ థింగ్, మేజర్ థింగ్ వచ్చేసి ప్రతిరోజు ఒక స్టోరీ పెట్టుకోండి. అట్లీస్ట్ మీరు సాయంత్రం రీల్ అప్లోడ్ చేస్తే మార్నింగ్ అయినా మీరు స్టోరీ పెట్టుకోండి, ఈ టైంకి ఖచ్చితంగా రీల్ అప్లోడ్ అయిపోతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6:37 PM, సో ఈ విధంగా 6:30, అంటే ఇప్పుడు నేను ఈ నెంబరే ఎందుకు చెప్పిన పర్టికులర్గా అనేది చెప్తా లాస్ట్లో. సో ఇట్లా 6:37 అని ఈ విధంగా మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి డైలీ ఆ టైం అయినప్పుడు మీరు రీల్ పెట్టినా పెట్టకున్నా వాళ్ళకి గుర్తొచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఈ టైంకి ఆదర్శ్ టెక్లవర్ ఛానల్, ఆదర్శ్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి ఒక రీల్ వస్తుంది. సో ఆ టైంకి అట్లీస్ట్ వాళ్ళు రెడీగా ఉంటారు అన్నట్టు, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవ్వడం కానీ వాళ్ళు రెడీగా ఉంటారు కదా. సో కాబట్టి ఆ విధంగా మీరు స్టోరీలో పెట్టి చెప్పండి ఈ టైంకి పెడతా అని. అండ్ ఇప్పుడు ఇంకా ఫైనల్ అండ్ ఫోర్త్ మెథడ్ వచ్చేసి, అంటే ఇది ఇంతకుముందు నేను ఫస్ట్ ఏదైతే చెప్పినో మన అనాలిటిక్స్లో టైం ఏది చూపిస్తుందో దానికి 2 గంటల ముందు అప్లోడ్ చేయండి అని చెప్పిన కదా, అది బిగినర్స్ గురించి చెప్పిన నేను. అంటే మీరు ఆ విధంగా ఫాలో అవ్వండి, మీకు అది ఫాలో అయినా కూడా మాకు పెద్ద యూజ్ లేదు, మాకు దానివల్ల అసలు పెద్ద చేంజ్ ఏం లేదు అని అనుకున్న వాళ్ళు అప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేయండి. సో ఇదేంటి అని చెప్పేసి అంటే ఆడ్ టైమింగ్స్లో అప్లోడ్ చేయాలి. ఆడ్ టైమింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా రావాలనుకుంటే పొద్దుట 9 గంటలకు, లేదంటే ఒక సీరియల్ రావాలనుకుంటే ఆఫ్టర్నూన్ 12:00 ఈ విధంగా ఈవెంట్ టైమింగ్స్ అనేటివి ఉంటాయి. అంటే 6:30, 6, 9, 12, 1 లేదంటే 1:30, ఇవన్నీ ఈవెంట్ నెంబర్స్ కదా మనకి. సో ఇవన్నీ చాలా మందికి ఇంపార్టెంట్ టైమింగ్స్ లా ఉంటాయన్నట్టు. సో కాబట్టి మీరేం చేస్తారంటే ఆడ్ టైమింగ్స్ లో రీల్ అప్లోడ్ చేయండి. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టే 6 PM కి రీల్స్ అనేది పీక్ స్టేజ్ లో ఉంటుంది కదా, చాలా మంది పెద్ద పెద్ద క్రియేటర్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ 6 టైంకి బాగుంటుంది అంటప్పుడు 6:00 పెడతారు అందరూ. సో అందరితో పాటు మీరు కూడా పెట్టినారనుకో, ఇంత కాంపిటీషన్ లో మీ రీల్ ఎట్లా రీచ్ అవుతుంది, పాయింటే కదా. 6 PM అనేది ఇన్స్టాగ్రామ్ కూడా అది కన్సిడర్ చేసేస్తుంది దాని అల్గోరిథం 6 PM కి రీల్స్ బాగా వస్తాయి అని. సో మీరు 6:00 పెట్టినానుకో ఇంతమందితో పాటు మీకు పుష్ రాదు. సో కాబట్టి మీరు 6:01, 6:37 లేదంటే 5:43 ఈ విధంగా ఆడ్ నెంబర్స్లో పెట్టాలి, యూనో ఈవెన్ నెంబర్స్లో అసలు పెట్టకూడదు. సో కాబట్టి ఈ విధంగా ఆడ్ నెంబర్స్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కాంపిటీషన్ నుంచి మీరు సైడ్ ట్రాక్ అవుతారు, ఆ టైంలో మీకు మాక్సిమం పుష్ వస్తుంది ఎందుకంటే ఆ కాంపిటీషన్లో మీరు పడరు కాబట్టి. రెండోది ఏంటంటే మీ ఆడియన్స్కి కూడా పర్టికులర్గా తెలిసిపోతుంది. మీరు ఇంతకుముందు నేను స్టోరీ పెట్టామన్నప్పుడు 6:47 అని ఒక టైమింగ్ చెప్పిన కదా, అదే ఇది. సో కాబట్టి ఈ విధంగా మీరు ఒక రీల్ అప్లోడ్ చేసే ముందు మీరు స్టోరీలో కూడా పెట్టండి 6:37 వీడియో వస్తుంది, డైలీ మీరు మెన్షన్ చేస్తూనే ఉండండి. అంటే ఒకటే టైం పెట్టాలి, మళ్ళీ మీరు టైం మార్చకూడదు. మీ ఆడియన్స్కి మాక్సిమం వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది 6:37 ఇతని రీల్ వస్తుంది అని చెప్పేసి అని. సో కాబట్టి దీన్ని మీరు ఫాలో చేయండి, మాక్సిమం పక్కా మీకు రీచ్ వస్తుంది, ఏదో ఒక రోజు మీ రీల్ వైరల్ అవుతుంది. యా బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, ఇది ఒక్కటి చాలా మందికి ఉండదు. ఏదో ఒక 20 రోజులు ఫాలో అయ్యి లేదంటే 1-2 నెలలు ఫాలో అయ్యి గివప్ అయిపోయి అన్న చెప్పింది వర్కౌట్ కావట్లేదు, అట్లా కాదు. మీరు మాక్సిమం కొంత అంటే ఒక టార్గెట్ పెట్టుకోండి, ఓ 100 రోజుల లేదంటే 6 మంత్సా ఈ విధంగా పెట్టుకొని చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, మాక్సిమం రీచ్ వస్తుంది మీకు, మీ పేజ్ గ్రో అవుతుంది, మీ రీల్స్ వైరల్ అవుతాయి. యా ఏదైనా ఓవర్ నైట్లో జరగదు, వాళ్ళు ఎవడో ఏదో చెప్పి 1 నైట్లోనే మీకు ఇన్ని ఫాలోవర్స్ వస్తారు లేదంటే 2 రోజులలో ఫాలోవర్స్ వస్తారు, ఇదంతా వర్కౌట్ కాదు. మీరు అవన్నీ ఫాలో అవ్వద్దు, ప్రాక్టికల్గా లాజికల్గా ఏది ఉంటుంది అనేది దాన్ని మీరు ఫాలో అవ్వాలి, అప్పుడే మీకు రీచ్ వస్తుంది, జెన్యున్గా వస్తుంది. యా సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావట్లేదు, అట్లీస్ట్ మీరు ఇన్స్టాలో ఫాలో చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు తెలుస్తుంది.
వెంటనే ప్లీజ్ బ్రో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మెసేజ్లు చేయకండి, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, రోజుకు 100 మంది కంటే ఎక్కువ మెసేజ్లు ఇస్తున్నారు, అది మాక్సిమం వర్కౌట్ అయితలేదు నాతోటి. సో ఏదో స్టార్టింగ్లో చెప్పినా మెసేజ్ చేయండి రిప్లై ఇస్తా అని, బట్ ఇప్పుడు మాత్రం కుదరతలేదు. సో కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్ని ఆల్రెడీ క్రాస్ చేసింది, ఇప్పుడు 160,000కి దగ్గరగా ఉంది. సో కాబట్టి ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే, లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి నన్ను కన్సిడర్ చేయండి. కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జూమ్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫటా మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.